ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ కుమార్ గురకవి అనే సైంటిస్ట్ పేరు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది. నిధుల మళ్లింపుపై ఈడీ తాజాగా దాఖలు చేసిన ఛార్జీ షీట్లో కీలక అంశాలు బయటపడ్డాయి. నిందితుడు దుబాయ్ కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఈడీ ఛార్జీ షీట్లో పేర్కొంది. ప్రవీణ్ తానే స్వయంగా ఫై కంపెనీ వ్యవస్థాపకుడు. మద్యం కుంభకోణంలోని నిధులను హవాలా రూపంలో ఫై కంపెనీకి మళ్లించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. గతంలో ప్రవీణ్ ఇంటిపై ఈడీ దాడులు చేసి 24 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో మద్యం కుంభకోణంలో ప్రవీణ్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపడుతోంది. ప్రవీణ్ చిన్న వయసు నుంచే అత్యంత చురుగ్గా ఉంటూ బాలమేధావిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం నుండి అవార్డు కూడా అందుకున్నాడు. తాజాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ కోర్టుకు సమర్పించిన ఛార్జీ షీట్లో అతని పేరు ఉండటంతో త్వరలోనే ఈడీ లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది. అతనికి హైదరాబాద్కు చెందిన సీఏ బుచ్చిబాబుతో ఉన్న సంబంధం ఏమిటి, డబ్బులు హవాలా రూపంలో మళ్లించడం వెనుక ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై ఈడీ ఆరా తీయనుంది. ఢిల్లీ మద్యం స్కామ్లో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు చెందిన ఇతర రాజకీయ నేతలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యాపారవేత్తలపై ఈడీ ఇప్పటికే అభియోగాలు నమోదు చేసింది. హైదరాబాద్కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును గతంలోనే సిబిఐ అరెస్టు చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈ కేసులో ఇప్పటికే సిబిఐ నోటీసులు జారీ చేసి ప్రశ్నించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కూడా కవిత పేరును చేర్చారు. దీంతో ఈ కేసులోని ప్రతి వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో అధికార వైసీపీకి చెందిన పలువురు నేతలు సన్నిహితులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకున్నారు.